కొత్త క్యాబినెట్ అంటే ఇప్పుడు కాదు కానీ ఎన్నికల తర్వాత. చంద్రబాబుకి కొత్తగా ఒక టెన్షన్ చుట్టుకుంది, వలసలు పెరిగిపోతున్నాయి. కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చే దిగ్గజాలు రెడీ అవుతున్నారు. వాళ్ళకేమో సీట్లు కావాలి, ఇక్కడేమో ఖాళీ లేదు. అందుకే ఓ ప్లాన్ రెడీ చేశాడు బాబు. కొందరిని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడుతున్నాడు. అయితే ఒక ఆవిడని ప్రత్యేకంగా పిలిచారట. ప్రత్యేకంగా పిలిచి మరి ఆమెకి ఏం చెప్పాడు? ఇంతకీ ఎవరామె? ఆమె సీమలో ఎంపీ. రాష్ట్ర రాజకీయాలపై కొన్నాళ్ళు ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. అవకాశం లేదు కాబట్టి ఆగారు. అదే ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఛాన్స్ వస్తుంది. కాకపోతే పట్టుబడితే బాబు నుంచి భరోసా వస్తుంది అనుకున్నారేమో. మనసు మార్చుకున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే వలసలో సీమలో గనక వలసలు ఏమన్నా జరిగితే ఆమె సిట్టింగ్గా ఉన్న సీటు పోటీ పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో బాబు నుంచి భరోసా కోరుతున్నారు. బాబు కూడా ఆమెకు చాలా క్లియర్గా సంకేతాలు ఇచ్చారని తెలుస్తుంది. దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు ఇదే చెప్తున్నారు, మరి మీరు అసెంబ్లీకి పోటీ చేయండి, ఎలాగైనా గెలుస్తారు. ఇదిగో రిపోర్టు, అన్నింటిలోనూ మీకు పాజిటివ్ ఉంది. పైగా మీకు ఎలాంటి అవకాశం ఇవ్వచ్చు అనేది ఒక ఐడియా ఉంది, దాన్ని బట్టి చేద్దాం అన్నారట. బాబు మార్క్ హ్యాండ్లింగ్ ఇలాగే ఉంటుంది, పోటీ చేయండి, మీకు ఎలాంటి అవకాశం ఇవ్వచ్చు చూద్దాం అన్నారంటే ఏంటి అర్థం? ఆమెకైతే ఓ క్యాబినెట్ బెర్త్ ఫిక్స్ అయినట్టే. పైపెచ్చి మహిళ, కాస్త చరిష్మా ఉన్న నాయకురాలు, జనరేషన్ మారుతున్న సమయంలో మీలాంటి వాళ్ళు కీలకమవుతారు అంటూ చెప్పిన మాట చూసి ఆమె ఉత్సాహానికి అవదల్లేవట. అందుకే ఇప్పుడు నా సీటు మరొకరు కేటాయించిన నేను సిద్ధం అంటూ ఆమె చెప్పడం మొదలెట్టారు. టీడీపీలో పోటీ ఎంతలా ఉంటుందో, నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారో చెప్పేందుకు ఇంతకు ఎగ్జాంపుల్ ఏం కావాలి? అంతా అనుకున్నట్టు జరిగితే మరో 15 రోజుల్లో సీఎంలో భారీ వరుసలు ఉంటాయంటున్నారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇద్దరు దిగ్గజాలు టీడీపీ వైపు మొగ్గు చూపితే మాత్రం ఇక వైకాపాలో ఊసలాట తప్పదంటున్నారు.